మురళి ఉన్నాడు. మురళి, ఇప్పుడు మన మన గొప్పతనం లేదా మన పరితనం గురించి సరే ఏదైనా కానీ మాట్లాడుకునేటప్పుడు జనరల్గా ముద్రగడ పద్మనాభం గారికి వచ్చేటప్పటికి అక్కడ ఆ ప్రాంతంలో అసలు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం గారు పిలిస్తే వెళ్ళేటువంటి వాళ్ళు కానీ ఆయన ఆయన చెప్పినటువంటి నాయకత్వంలో కలిసి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ లేదా ఆయన చెబితే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేటువంటి వాళ్ళు కానీ ఆ పరిస్థితులు కానీ లేవు అనేటువంటిది బలంగా ఉంది. కాకపోతే ముద్రగడ గారికి ఆయన కాపు ఉద్యమ నేత అనేటువంటిది ఒక బ్రాండ్ తోటి ఆయనకి బయట జిల్లాల్లో అంటే మిగిలినటువంటి రాయలసీమలో కావచ్చు లేక కొంత ప్రాంతాల్లో కావచ్చు పెద్దగా తెలవదు ఏంటి అసలు ఆయన ఏంటి అనేటువంటిది ఆయన ఓకే ఆయన ఉద్యమ నేత కదా అనేటువంటి భావంతో ఉంటారు. అక్కడ గోదావరి జిల్లాల్లో అయితే ఆయన వలన ఎటువంటి ప్రయోజనం లేదు, కాకపోతే బయట కొంత ఆయన ప్రభావం ఉంటుంది కాబట్టి బయట ఆయన ఉపయోగించుకోవాలి, బయట ప్రాంతాల్లో తిప్పాలి, ఎక్కడైతే కాపు సామాజిక వర్గం ఉన్నారో అక్కడ వారిని తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయకుండా వైసీపీకి వహించే విధంగా, జనసేన పార్టీకి ఉన్నటువంటి దగ్గర కాపుల చేత జనసేన పార్టీకి వేయకుండా చేసే విధంగా ఈ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి వ్యూహంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులు వేసిందా లేక ముద్రగడ గారు లాంటి గొప్ప నాయకుడి కోసం వారు అడుగులు వేశారా ఏంటి, ఎలా చూడాలంటావు? సార్, ఇందులో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రగడ పద్మనాభాన్ని ఒక పాములా వాడుకుంటాం అనేది మటుకు ఖచ్చితమైన వాస్తవం సార్. ఎందుకంటే 2019 ఎన్నికల ముందు కూడా ఈయన కాపు ఉద్యమాన్ని తెర మీదకి తీసుకొచ్చి తునిలో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టారండి. సరే, ఆ ఉద్యమం సాగింది, అందరూ ఏకతాటి మీదకి వచ్చారు, రిజర్వేషన్లు వస్తాయని ఆశపడ్డారు, రాలేదు, ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత కూడా ఈయన ఉద్యమాన్ని కొనసాగించుకుంటే నిజంగా కూడా వెనకాల ఈ రోజుకి కూడా కాపు సామాజిక వర్గీయులందరూ ఆయన వెనకాల నడిచేవారండి. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలలకే నేను కాపు ఉద్యమాన్ని వదిలేస్తానని చెప్పి ఒక లెటర్తో తూడ్చి పక్కన ఆడేశారండి. అప్పటి వరకు పోరాడిన వాళ్ళు మొత్తం ప్రాణాలు ప్రాధంగా పెట్టి అందరికి వచ్చిన వాళ్ళు అందరికీ ఏమానాలో తెలియని పరిస్థితి అండి. ఎందుకంటే ఆ లేఖ రాసినప్పుడు కూడా ఎవరైతే కాపు ఉద్యమ సంఘం ఉందో వారు ఎవరిని కూర్చోబెట్టలేదు, ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారండి. తర్వాత అనేక లేఖలు రాశారండి. తర్వాత మళ్ళా వారాహియాత్ర సమయంలో ఒక లేఖ రాశారండి, పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలను ఉద్దేశించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కీర్తిస్తూ లేదా ఆ కుటుంబాన్ని కీర్తిస్తూ. అప్పుడు ముద్రగడ పద్మనాభం గారి యొక్క నైజం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిపోయిందండి. ఈయన కాపు ఉద్యమ నేత అయితే పవన్ కళ్యాణ్కి మద్దతు పలకాలు కానీ ఎందుకు ఈయన ఇట్లాంటి లేఖ రాశారు, పైగా మనకు వాళ్ళు సహకరించారు, వాళ్ళ బియ్యం పంపించారు, వాళ్ళ భోజనాలు పెట్టారని చెప్పడం ఏంటి ఈ సమయంలో అని మొత్తం అంటే అప్పటి వరకు గోదావరి జిల్లాలకు ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ బయట ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి వారాహి వాహనం సందర్భంగా వారాహి వాహనం వెళ్ళిన సందర్భంగా అక్కడికి అప్పటికే ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి వీర మహిళలని జన సైనికులని ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వారిని దాడి చేయటం లేదా తీవ్రంగా వారిని తిట్టడం బూతులతో తిట్టడం జరిగినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఆయన వార్నింగ్ ఇచ్చాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు నిన్ను అని చెప్పని ఆయన తీవ్రంగా సవాల్ విసిరారు. ఆయన దానికి ముద్రగడ పద్మనాభం గారికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు అన్నందుకు ఆయనకి ఎక్కడ లేనటువంటి కోపం, ఆవేశం, ఆగ్రహం వచ్చేసి ఎప్పుడైతే కాపు ఉద్యమ పోరాటానికి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ బాగా సహకరించారు కావున వారిని ఏమి అనొద్దు అనే విధంగా ఆయన ఒక లెటర్ రిలీజ్ చేశాడు. వారు ఏమి లెటర్లు రాస్తాడో, ఏమి రాజకీయపరమైనటువంటి ఆయనకి వ్యూహం ఉందో, రాజకీయపరమైనటువంటి ఏం ఆలోచనలు ఉన్నాయో, ఆయన అసలు ఉద్యమ నాయకుడిగా ఎలా పెట్టారో అనేది అప్పుడు పెద్ద చర్చ జరిగింది. అసలు ఏంటి ఈయన ఇలా ఏంది, ఆయన తిట్టింది కాపు సామాజిక వర్గం వాళ్ళని, ఆయన తనబోయింది కాపు సామాజిక మహిళలను అవమానించాడు, మరి అలాంటి వ్యక్తిని ఈయన ఎలా రిసీవ్ చేసుకుంటాడు, ఎలా వాళ్ళని ఆయన ఏమనొద్దు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారికి చెప్తాడనేది అప్పుడు పెద్ద చర్చ జరిగింది. సరే, ఆయన ఉద్దేశం దాంట్లో ఏంటనేది తెలియదు. అంటే ఇక్కడ ఓవరాల్గా చూసినప్పుడు 2014లోనూ ఆయన వైసీపీకి వేయించాడు కదా ఓటింగు, 2019లోనూ వైసీపీకి వేయించాడు కదా ఓటింగు, 2024లోనూ వైసీపీకి వేయిస్తాడు. కాకపోతే ఏంటంటే మీడియాని అటెన్షన్ తీసుకొని ఎస్ ఓమ్మో పులొస్తుంది అని చెప్పని, ఓ పెద్ద పులు వస్తుంది అని చెప్పని, ఆ పులు వస్తుంది అని చెప్పని చెప్పడం కోసం మీడియాని వాడుకోవటం, మీడియాలో హైప్ క్రియేట్ చేయటం, దాని ద్వారా ఓ పెద్ద ఉద్యమ నేత కాపు రిజర్వేషన్లు ఇవ్వకపోయినా కానీ కాపు ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిపించడం కోసం, జనసేన పార్టీని ఓడించడం కోసం, పవన్ కళ్యాణ్ని రాజకీయంగా నాశనం చేయడం కోసం వస్తున్నాడు అనేటువంటి ఒక
ఒక కలర్ ఇవ్వటం కోసం ఒక పెద్ద స్ట్రాటజీ ఇది. ఇది ఐపాక్ స్ట్రాటజీ లాంటి స్ట్రాటజీ ఇది అంతే. ఏముంది ఇప్పుడు ఆయన మొన్న చేసాడు, అంతకుముందు చేసాడు, ఇప్పుడు చేస్తాడు, ఏమైంది? పొలిటికల్ కెరీర్ మొత్తం నాశనం. ఏముంది పొలిటికల్ కెరీర్ అంటే ఆయన ఇప్పుడు కాదు, దాన్ని ఆయన ఇప్పుడు ఎవరితో ఒకరితో మాట్లాడమని చెప్పారంట. ఆయన మాట్లాడితే ఈయన మళ్ళీ రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు నాతోటి ఇది ఇలా మాట్లాడిచ్చారు, నేను ఇలా చెప్పిచ్చారు కాబట్టి అయినా కానీ నేను ఒప్పుకోలేదు అని చెప్పని రాస్తాడు లేక అని చెప్పని భయపడుతున్నారు ఆయన. అంటే భయపడుతున్నారు. ఓకే, ఇక్కడ సరే ఇప్పుడు రాజకీయంగా చూసినప్పుడు ఎందుకంటే ఆయన వైసీపీతో పూర్తిగా ఉన్నాడనేటువంటి భావన అర్థమవుతుంది కదా. వైసీపీ కోవర్ట్. సరే సరే మురళి, ఓవరాల్గా సరే మరి, కానీ ఎంత ప్రభావం ఉండిద్ది మురళి, ఎంత స్థాయిలో ఆయన మొత్తం రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను తలకిందులు చేస్తాడని అనుకోవచ్చు? అంటే అంత అంటే గతంలో ఉన్నంతటువంటి పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా ఉండదు సార్. ఎందుకంటే కాపు ఉద్యమం ఆయన పెట్టినప్పటికీ కూడా కాపు సామాజ వర్గానికి ఆయన ఏమిచ్చే అంటే ఏమి ఉండదు సార్. ఒకప్పుడు ఆయన కూడా ఒక 10 మంది కమిటీ ఉండేవారు సార్. ఆ 10 మంది కూడా దూరం అయిపోయారండి, ఏమి ఉండదండి. ఉంది అని ఒక భ్రమ కల్పిస్తున్నారు అంతే అండి. ఓకే, కమిటీ కూడా లేదండి, వాళ్ళందరూ దూరం అయిపోయారండి. లేదండి, కమిటీ కూడా లేదు. ఎందుకంటే ఆయన కాపు ఉద్యమానికి దూరం అయిపోతుందని ఆయనే చెప్పేశాడు కదా సార్. సరే మరి ఇంక ఇప్పుడు అతని కాపులు కూడా అట్లా నమ్మి అతను వెనకాల వెళ్ళే అవకాశం ఉండదు, ఖచ్చితంగా కూడా ఉండదండి. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్లో భాగంగా ఆయన తీసుకొచ్చి ఏదో ఒక భ్రమ కల్పిస్తుందండి అంతే. అంతకుమించి ఈరోజు ఇంకొక మొక్క కూడా ఉంది సార్, ఈయన మంత్రిగా పనిచేసినప్పుడు బయట బోర్డు కూడా పెట్టారంటే, బయట ఒక బోర్డు కాపులు ఎవరో లోనకు రావద్దని బోర్డు పెట్టారంటే మంత్రిగా ఉన్నప్పుడు. కాపులు ఎవరు లోపలికి రాకూడదు అని ఈయన ముద్రగడ పద్మనాభం గారు గతంలో మంత్రివర్గంలో పనిచేశారు సార్, ఎన్టీ రామారావు క్యాబినెట్ లో. అప్పుడు బయట ఒక స్టిక్కర్ అంటించారంట కాపులు ఎవరు లోనకు రావద్దని. ఈ విషయాన్ని అంటే కాపులు వస్తే కాపులు మంత్రి అంటారు. నాకు నాకు ఎక్కడో అంటే అది నాకు నమ్మబుద్ధి కావట్లేదు, కానీ భోగాది రాయుడు గారు అని సీనియర్ జర్నలిస్ట్ ఆయన రాసినట్టున్నారు, ఆయన బుక్లో ఆయన రాసినట్టున్నాడు పాప ముద్రగడ గారి గురించి. పెట్టాడా పద్మనాభం గారు ఒక సందర్భంలో చెప్పారు సార్, ఓహో ఇట్లా పెట్టాననే. అంటే కాపులు మంత్రి కాపులని మంత్రి ముద్ర పడిపోద్దని నేను వాళ్ళని దూరంగా ఉంచాను, వాళ్ళకి కావాల్సింది చేశాను, అత్మాల నా దగ్గర వాళ్ళు ఉంటే కానీ కాపు మంత్రిని ముద్ర పడిపోద్దని అలా పెట్టానని నేను ఒక సందర్భంలో చెప్పారు సార్ ఈ ఉద్యమ సమయంలోనే. నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కాపులు కాపు మంత్రి అయ్యండి కాపులు లోపలికి రావద్దు అని బయట బోర్డు పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉండాలంటే అది ఈయనే, నెంబర్ వన్. ఓకే, నెంబర్ టూ, ఇకన ఆయన ఉద్యమ నాయకుడు అయ్యుండి అసలు మొత్తం ఎంటైర్ దాంట్లోనే ఒక సామాజిక వర్గం, ఇంకో ఆ సామాజిక వర్గంలో ఎవరు రాపురం రావద్దు అని పెట్టిన వ్యక్తి కూడా ఆయనే. రెండు రికార్డులను బద్దలు కొట్టారు, తర్వాత ఆయనే కాపు ఉద్యమ నేత అయ్యాడు, తర్వాత ఆ ఉద్యమాన్ని వదిలేశాడు. పిల్లల జీవితాలు ఎవరైతే పాపం ఆ కేసులు పెట్టుకున్న జీవితాలు నాశనం అయిపోయాయి. వారి ఎజెండా ఏం లేదండి. ఆయన ఎందుకో నాకు అనిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైనటువంటి క్రేజు, విపరీతమైనటువంటి బ్రాండ్ పెరుగుతుంది. ఆ సామాజిక వర్గంలో ఇంకెవరూ కూడా నాకంటే గొప్పవాళ్ళు కాకూడదు, నాకంటే ఎక్కువ పేరు రాకూడదు అనేటువంటి భావంతో ఆయనకి ఏమైనా అటువంటిది పాపం అట్లాంటిది ఏమన్నా అట్లాంటి ఆలోచనలతో ఆయన ఏమైనా ఇలాగా చేస్తున్నాడేమైనా తప్పితే, లేకపోతే ఇప్పుడు అక్కడ ఆయన పదవులు ఆశించకుండా పోయి, సీట్లు ఆశించకుండా పోయి, ఏమీ లేకుండా పోయి, రిజర్వేషన్ లేకుండా పోయి, కనీసం ఒక 6 సెకండ్లు సీఎం కుర్చీ అన్నా లేకుండా పోయి, నేను చెప్పాం కదా 6 సెకండ్లు సీఎం కుర్చీ లేకుండా అన్న పోయి, మరి ఏంటి ఇప్పుడు ఆయన? సరేలే మురళి, సరే.